హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గజ్జి, తామర, దురద వంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ని మీరు ఏ విధంగా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. గజ్జి, తామర ఎలాంటి వ్యాధులు అంటే కొన్నిసార్లు వాటంతట అవే తగ్గిపోతాయి. అలాగే కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అలాగే ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా సరే అవి తగ్గవు. ఫ్రెండ్స్, అందుకే నేను చెప్పే రెమెడీ ద్వారా మీ గజ్జి, తామర, దురదను వెంటనే తగ్గించుకోవచ్చు. అలాగే మళ్ళీ మీకు ఎప్పుడు రాకుండా కాపాడుతుంది. మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, గజ్జి, తామర ఉన్న ప్లేస్లో ఎక్కువగా రబ్ చేయకూడదు. అలా చేయడం వల్ల సమస్య మరింత అధికమవుతుంది. ఫ్రెండ్స్, మరి ఈ రెమెడీని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీన్ని తయారు చేయడానికి మొదటగా డెట్టాల్ అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్, డెట్టాల్ చాలా మంచి మెడిసిన్గా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయంటే, మనం మన శరీరాన్ని చక్కగా క్లీన్ చేసుకోనప్పుడు అందులో బ్యాక్టీరియా వచ్చేస్తుంది, తర్వాత గజ్జి, తామర సమస్య వస్తుంది. ఒక బౌల్లో ఒక స్పూన్ డెట్టాల్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఇందులో నెక్స్ట్ ఏం యాడ్ చేయాలంటే అలోవెరా జెల్. అలోవెరా జెల్ గజ్జి, తామర, దురదను వెంటనే తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా మన స్కిన్ మాయిశ్చరైజ్గా ఉంటుంది, అలాగే మీకు గజ్జి, తామర సమస్య కూడా రాకుండా ఉపయోగపడుతుంది. ఇందులో మనం హాఫ్ స్పూన్ అలోవెరా జెల్ని తీసుకోవాలి. దాన్ని డెట్టాల్లో పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత అందులో కొద్దిగా పేస్ట్ని యాడ్ చేయాలి. పేస్ట్ మన స్కిన్పై మంటను తొలగిస్తుంది. ఇప్పుడు వీటన్నింటినీ పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత అందులో కొద్దిగా కాటన్ డిప్ చేసి, ఆ కాటన్ని మీకు ఎక్కడైతే గజ్జి, తామర వంటి సమస్యలు ఉంటాయో వాటిపై సహాయంతో కాటన్ ఆ పేస్ట్లో డిప్ చేసి, దాన్ని మీకు ఎక్కడైతే గజ్జి, తామర ఉంటుందో అక్కడ పెట్టినట్లయితే వెంటనే మీ స్కిన్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. మీ స్కిన్ ఎంతో అందంగా తయారవుతుంది కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.